పువ్వాడ అజయ్. పువ్వాడ అజయ్ కి కమ్మ కులంతో ఎలాంటి సంబంధం లేదు. కమ్మ కులం ఎప్పుడో పువ్వాడ అజయ్ ని కులం నుంచి బహిష్కరించు. కుల ద్రోహి, ఖమ్మం ద్రోహి, ఇవాళ ఖమ్మంలోని అడ్డం పెట్టుకోవాలనుకుంటుంది. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, ఖమ్మ సోదరుల ప్రధాన వృత్తి వ్యవసాయం. వ్యవసాయం చేసే ఖమ్మోళ్ళు ఎవడొచ్చిన ఒక పూట తినకపోయినా నలుగురు తింటా భోజనం పెట్టి ఇది మంచినీళ్ళు ఇచ్చే కులం. అలాంటి కులంలో ఇలాంటి హింసలకు పాల్పడి రాజకీయ నేర ప్రవృత్తి కలిగిన వాడు ప్రతిపక్ష పార్టీలను పోలీసులను పెట్టి నిర్మూలించి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఈడీ కేసులు పెట్టే నీతుడు ఏ విధంగా కమ్మ కులాన్ని క్లెయిమ్ చేసుకుంటాడు, నాది కమ్మ కులం అని చెప్పుకుంటాడని నేను అడుగుతున్నాను. కమ్మ కులంలో మహానవులు, ఉత్తండులు, సాయుధ రైతాంగ పోరాటం చేసినప్పుడు వచ్చిన తెలంగాణ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించినారు. ఉమ్మడి రాష్ట్రంలో పోరాటాలకు నాయకత్వం వహించింది. ఎన్జి రంగా నుంచి మొదలు పెడితే మహామౌలు ఆ సామాజిక వర్గం నుంచి ప్రజలకు సేవలు అందించారు. ఇవాళ ఇట్లాంటి నీతుడు వల్ల కులానికే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మా కమ్మ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, వచ్చే కార్తీక మాసంలో పువ్వాడ అజయ్ని బహిష్కరించండి. కమ్మ కుల సమావేశంలో వేదికను ఎక్కడిస్తే వీడు చేసిన దుర్మార్గాలు, దోపిడీలు, ఈ యొక్క ఉన్మాది వల్ల కులానికే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మా కమ్మ సోదరులతో నాకున్న సంబంధం బంధం మీకందరికీ తెలుసు. వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ వాడిగా మీ సోదరుగా వాడు అజయ్ని కమ్మ కులం నుంచి బహిష్కరించండి. అట్లాంటి నీతుల కులంగా ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. పువ్వాడ అజయ్ చేస్తున్న అక్రమాల మీద సిబిఐ విచారణ జరగాలి. ఈడీ కేసుల మీద సిబిఐ విచారణ జరగాలి. చనిపోయిన కార్యకర్తల మీద సిబిఐ విచారణ జరగాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మమత కాలేజీలో చేస్తున్న అక్రమాల మీద సిబిఐ విచారణ జరగాలి. అతని భూమి కావచ్చు, అతని కాలేజీ నిర్వహణ కావచ్చు, అతని కాలేజీలో ఉన్న సిబ్బందికి సగం జీతాలు ఇచ్చి సగం జీతాలు కొల్లగొట్టుకున్న వాటి మీద సిబిఐ విచారణ జరగాలి. అజయ్ నాకు సవాల్ విసిరిండు, నా మీద విచారణ నువ్వు చేయించు, వాస్తవాలు ఇంకా రాజీనామా చేస్తాను. నేను సూటిగా సవాల్ విసురుతున్న పువ్వాడ అజయ్, సిబిఐ విచారణకు నువ్వు లేఖ రాయి. నువ్వు నీ కాలేజీలో, నీ కాలేజీ నిర్వహణలో, నీ కాలేజీ సిబ్బంది జీతాలలో కోతల గురించి అన్నిటి మీద నిరూపించే బాధ్యత నేను తీసుకుంటా. నిరూపించకపోతే సిద్ధంగా ఉంది. కాబట్టి మళ్ళా వస్తాం, మేమందరం కలిసి మే 6 తారీఖు రాజు రాహుల్ గాంధీ గారి సభ తర్వాత మళ్ళా అందరం కలిసి వస్తాం. ఖమ్మంకు వచ్చి పువ్వాడ అజయ్ తోడుకలు తీసే వరకు ఇచ్చినట్టే మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టుకుని విడిచిపెట్టేది లేదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పువ్వాడ అజయ్ అరాచకాలకు వ్యతిరేకంగా వీధి పోరాటాలు చేస్తుంది, న్యాయ పోరాటం చేస్తుంది, చట్టసభలలో కొట్లాడతాం. నువ్వు కేటీఆర్ తీసుకొని నీరుగుతున్నావేమో బిడ్డ, ఇవాళ కేటీఆర్ ఇద్దరు కలిసి తోడు పొంగల్లాగా ఇవాళ కేటీఆర్ పువ్వాడ అజయ్ చూస్తే ఎంతటి బిల్లారంగాలని ఇద్దరు ఉండదు మీకు అందరికీ తెలుసు. ఇవాళ తెలంగాణ బిల్లారంగాలు పువ్వాడ అజయ్, కేటీఆర్ వీళ్ళ గుణపాఠం చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుందని మా సోదరులకు తెలియజేస్తూ మిగతా విషయాలు కింద కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు మాట్లాడతాం.